అందరికీ నమస్కారం ముందు ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నమస్తే బాస్ గారు చిరు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ యాక్చువల్లీ మా లైఫ్లో మిమ్మల్ని చూస్తామా అసలు చూసే ఛాన్స్ ఉంటుందా అనే స్టేజ్ నుంచి మీరు మా సినిమా ఫంక్షన్కి రావడం చాలా చాలా పెద్ద విషయం సార్ మాకు మీ సినిమాలు చూస్తూ పెరిగినాం మీరు మా లాంటి యాక్టర్స్కి ఎంతో ఇన్స్పిరేషన్ మీరు అసలు గాడ్ ఆఫ్ యాక్టింగ్ సార్ ఎంతో మందికి మీరు దేవుడు మీరు యువర్ ప్లేసెస్ హార్ట్ సార్ మీరు హార్ట్లో ఉంటారు అండ్ నేను నార్మల్గా యూట్యూబ్లో నీ యొక్క సాంగ్కి చిన్న కవర్ కవర్ ఏదో చిన్న వీడియో ఏదో చేసిన దానికే ఫుల్ చిరు సాంగ్ చిరుగారు సాంగ్ పెట్టుకొని చేసేసిన అని ఫుల్ హై పిచ్చుకుంటుండే నేను ఇప్పుడు అట్లాంటిది మీరు మా మూవీకి రావడం అసలు ఇది ఒక లాగా ఉంది సార్ నాకు మాటలు తడబడుతున్నాయి థ్యాంక్ యూ సో సో మచ్ సార్ మీరు రావడం మాకు చాలా చాలా పెద్ద విషయం రాజేష్ గారికి ఎస్కేఎన్ గారికి మా అందరికీ పెద్ద గిఫ్ట్ ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ మస్తు మాట్లాడదాం అనుకున్నా సో యా రాజేష్ గారికి ఎస్కేఎన్ గారికి విజయ్ బుల్ గారికి బాల్రెడ్డి గారికి ధీరజ్కి బేబీకి పనిచేసిన ప్రతి ఆర్ట్ డిరెక్టర్కి ప్రతి ఒక్కరికి బేబీకి పనిచేసిన సంబంధించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ డేట్లా బేబీ ఇంత మంచి పేరు ఇంత మంచి సక్సెస్ అందుకుంది అని అంటే ప్రతి ఒక్కరు హార్డ్ వర్కే ఇంకా మీడియా వాళ్ళు ఎంత సపోర్ట్ చేసి జనాలు ఎంత లవ్ షవర్ చేసి అవన్నీ చేయడం వల్ల బేబీ అలా ఎంత పెద్ద సక్సెస్ అందుకుంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి ఒకటి నడుస్తుంది తెలుగమ్మాయిలు 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 అని చెప్పి నిజం చెప్తున్నా ఈ ఇండస్ట్రీ ఎంత మంచి ప్లేస్ అంటే అంత మంచి ప్లేస్ మన మన ఎండ్ ఆఫ్ ద డే సినిమా రిలీజ్ అయినాక మనం పడిన కష్టానికి వాల్యూ వస్తుంటే మనం పర్ఫామ్ చేసిన దానికి రిజల్ట్ వస్తుంటే జనాలంతా మంచిగా సపోర్ట్ చేస్తుంటే లవ్ చూపిస్తుంటే హార్ట్ నిండిపోతుంది చెప్తున్నా కదా వచ్చేయండి అబ్బా తెలుగు నిజంగా వచ్చేయండి అందరికీ పెట్టుకోవాలని వాళ్ళ వాళ్ళ సినిమాలో తెలుగు అమ్మాయిలను పెట్టుకోవాలని చాలా ఇష్టం ఉంటుంది కానీ మనమేమో బయటికి వెళ్తలేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేస్తున్నారు మనం ఈ ఉండి ఏమైంది మనకి ఇప్పుడు నా నాకు రాజేష్ గారు ఎస్కేన్ గారు ఎట్లయితే లైఫ్ ఇచ్చినారో అట్లా ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది ఎస్కేన్ గారు ఆయనకు ఒకటి ఉంది తెలుగు అమ్మాయిలను కాస్ట్ చేయాలి తెలుగు అమ్మాయిలను సినిమాలో పెట్టుకోవాలని చెప్పి ఆయనకు ఆ ఒక థాట్ ఉండడం వల్ల మేబీ నేను కూడా ఇలా సినిమాలు ఉన్నా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మారుతి సార్కి ఇన్ఫినిటమ్కి ప్రతి ఒక్కరికి నా ఫ్యామిలీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతే ఇంకా థ్యాంక్ యూ